फ्रेंड्स मैं नार्मल टेबल फैन चूँ मन इंटर मैं ईजी का कूलर तैयार चाल सिंपल वे रूपये लगे चाल ईजी लपलग उ कूलिंग मटक सूपर उठा बैठ गल रही लाले चूँ सैड मन फुल कवरिंग ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ విధంగా మీరు ఒక 1000 రూపాయల లోపలే తయారు చేసుకోవచ్చు మన నార్మల్ కూలర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇది గాలి మటుకు సూపర్ గా ఉంది ఆహా అబ్బా కమ ఆన్ ఇంకా మధ్యాహ్నం పూట సూపర్ గా ఉండొచ్చు నిద్రపోయినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఒక 1000 రూపాయల లోపల ఖర్చుతోనే చూడండి మనం నార్మల్ టేబుల్ ఫ్యాన్ ని మనం కూలర్ గా తయారు చేద్దాం చూడండి నార్మల్ టేబుల్ ఫ్యాన్ తో మనం కూలర్ ఏ విధంగా తయారు చేయగలమో ఈ వీడియోలో మీకు డీటెయల్ గా చెప్తాను ఆ విధంగా తయారు చేసుకోండి ఎంతో కష్టపడి ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ మీ కోసం చేస్తుంటాను చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం ఇంకా చేస్తుంటాను ఇంకా నాకు మోటివేషన్ గా ఉంటది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో చూడండి మన తక్కువ బడ్జెట్ లో చూడండి ఒక 1000 రూపాయల లోపల మనం టేబుల్ ఫ్యాన్ కూలర్ ని తయారు చేసి చూపిస్తాను కావాల్సిన సామాన్లు ఏందంటే ఒక టబ్ కావాలా ఈ టబ్ వచ్చేది మార్కెట్ లో 300 రూపాయలు ఇది చూడండి టబ్ కూడా మనకు కొంచెం నీళ్లు పట్టే విధంగా కొంచెం లోతుగా ఉండాలి ఈ విధంగా ఇది వాటర్ పంప్ మోటార్ ఇది కూలర్ లో వాడేది ఓకేనా ఇది 200 రూపాయస్ ఇది టీ బిన్ లో వచ్చి ఒక 6 కావాలా ఓకేనా 4 ఎల్వోలు 3 ఇంచి 4 డమ్మీలు ఈ విధంగా తీసుకోండి సామాన్లు 15 అడుగులు లేదంటే 20 అడుగుల పైప్ పడొచ్చు నా దగ్గర వేస్ట్ ఉన్న పైపులు నేను వాడుతున్నాను మీ ఇంట్లో ఉంటే వాడుకోండి లేదంటే ఒక 15 20 అడుగులు పడొచ్చు పైపు రెండు గోతం పట్టలు నార్మాలిటీ మొత్తం సామాన్లు కలిపినా కూడా నాకు ఎంత ఖర్చు అయిందంటే లాస్ట్ లో చెప్తాను ఒక బకెట్ తీసుకోండి టబ్ ఏదైనా చూడండి మనకి ఇది 1.5 నుంచి 2 అడుగుల పొడుగు ఉంది ఇది అడుగులాగా ఓకేనా లోపలికి మనకు వాటర్ పట్టేది చూడండి హాఫ్ అడుగు ఉంది అర్ధ అడుగు ఉంది ఈ విధంగా ఏదైనా ఒక రాయి తీసుకోండి సిమెంట్ రాయి ఏదైనా సరే ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోండి మధ్యలో టేబుల్ ఫ్యాన్ని కరెక్ట్గా దీని మీద ఈ విధంగా సెట్ చేయాలా ఇప్పుడు పైప్ మనం కట్ చేస్తాం కదా దానివల్ల లెదర్మెంట్ కోసం ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం సైడ్కి పెట్టండి కరెక్ట్గా లెదర్మెంట్ పెట్టేదానికి ఒక టీ బ్యాండ్ తీసుకోవాలా టీ బ్యాండ్ని కరెక్ట్గా ఇప్పుడు పెట్టేయాలా ఇప్పుడు టీ బ్యాండ్ పైన ఈ విధంగా టేప్ పెట్టి పైన ఇప్పుడు మనం పొడుగును కొలుద్దాం ఈ విధంగా మనం టేప్తో కొలతేసినప్పుడు చూడండి ఈ ఫ్యాన్ కన్నా 2 ఇంచుల హైట్ ఉండాలా ఓకేనా 2 ఇంచెస్ పైన చూడండి కరెక్ట్గా లెక్కేస్తే మనకు 29 వచ్చింది 3/4 ఇంచ్ పైప్ తీసుకోండి పీవీసీ ఈ విధంగా మనం కొలుచుకుంటూ పోవాలా టేప్తో కరెక్ట్గా మనం 29 వచ్చింది హైట్ చూడండి 29 దగ్గరకు ఉంది ఇది కూడా ఓకేనా కొంచెం తక్కువ ఉంది ఏం పర్లేదు ఈ విధంగా కరెక్ట్గా ఇదే సైజులో మనకు పైపులు మనకు ఒక 3 కావాలా 3 పైపులు కరెక్ట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ 3 పైపుల్ని మనం ఒకే లెవెల్గా పెట్టుకోవాలా మనం కొలతేసిన పైప్ ఇది టేప్తో ఓకేనా ఈ పైప్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా తీసుకుని వస్తే చూడండి కరెక్ట్గా మనకు ఈ పైపు మనకు ఏడదాకి కరెక్ట్గా వచ్చింది ఈ కొంచెం ఎగస్ట్రా ఉన్నాయి ఈ రెండు వైపులను కరెక్ట్గా కట్ చేసేస్తే 3 వైపులు ఒకే లెవెల్కి వస్తాయి ఓకే దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు అక్సర్ బ్లేడ్తో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుందాం 3 వైపులు ఈ విధంగా లెవెల్గా కట్ చేసుకోండి ఈ విధంగా మన టబ్లో చూడండి కరెక్ట్గా పైప్ ఈ విధంగా సెట్ చేసేలా చూడండి కరెక్ట్గా మనం ఎంతంత లెంత్ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని ఒక్కొక్క పైపు మనం రెండు రెండుగా కట్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా కొంచెం పొడుగు ఒక రెండు పైపులు ఈ విధంగా ఈ పక్క పొడుగు రెండు పైపులు అట్లా అడ్డంగా రెండు పీసెస్ ఆ విధంగా మనం అన్ని డబ్బులుగా కట్ చేయాలా ఓకేనా పైపులన్నీ నేను కరెక్ట్గా కట్ చేసేసాను లెదర్మెంట్ చూసుకొని చూడండి ప్రతి ఒక్క పైపు మనకు రెండు పీసెస్ కావాలా ఓకేనా రెండు పీసెస్ కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా సెట్ చేయాలి నేను మీకు మొత్తం డీటెయిల్గా చెప్తాను ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా డమ్మీ తీసుకోండి డమ్మీని ఈ విధంగా పైపు తొడిగేయండి ఈ విధంగా రెండు పైపులు రెండు డమ్మీలు ఈ విధంగా యూ షేప్లో సెట్ చేసుకోండి రెండు పైపులు కట్ చేసాము కదా ఇటువంటి సెట్ ఇంకొకటి తయారు చేసుకోవాలా ఇప్పుడు మనం సెట్ చేసి అది మనం పైన వాటర్ వచ్చేదానికి సెట్ చేయాలా ఇప్పుడు సెట్ చేద్దాం ఈ విధంగా పైప్ లూజ్గా ఉంటే చూడండి ఈ విధంగా టేప్ వేసుకోండి టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూడండి రెండు సెట్లు ఈ విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేసుకోండి ఈ విధంగా సేమ్ టు సేమ్ ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వచ్చేదానికి మనం ఇక్కడ చిన్న చిన్న హోల్స్ వేసుకోవాలా చిన్న చిన్న హోల్స్ వేసుకుంటే మనకు వాటర్ పట్టితే మనకు కూలింగ్ వస్తుంది కదా పట్టదడిచి ఈ విధంగా హోల్స్ వేసుకుందాం పైప్కి హోల్ వేసేదానికి చూడండి మీకు డ్రిల్లింగ్ మిషన్తో వేయండి లేదంటే మీరు సాల్డింగ్ అందో ఏదైనా కమ్మి కాల్చి ఏ విధంగానే వేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర సాల్డింగ్ అని లేకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను మీరు సాల్డింగ్ అని పర్చేజ్ చేసుకోండి
హోల్స్ వేసేసాను. చూడండి ఈ విధంగా మీరు డమ్మీ పెట్టుకొని ఈ విధంగా హోల్స్ వేసేయండి. ఓకేనా? చూడండి ఈ మూడు పైపులు ఉన్నాయి కదా, ఈ మూడు పైపులు లెవెల్గా కట్ చేసాం కదా ఫస్ట్లో. ఈ మూడు పైపులు, ఈ మూడు టీ జాయింట్ ఉన్నాయి కదా, ఈ మూడు టీ జాయింట్లకి మనం ఈ పైపులను సెట్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం మూడు పైపుల్ని కింద టీ జాయింట్కి కరెక్ట్గా సెట్ చేసేద్దాం. చూడండి ఏ విధంగా సెట్ చేశాను, ఈ విధంగా మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చూడండి వేటికి నేను సొల్యూషన్ గమ్ము వేయలేదు, మీరు కావాలంటే గమ్ము వేసి బిగించుకోండి. నేను టేప్ వేసి బిగించాను అక్కడక్కడ లూజ్గా ఉన్న పైప్ చోట. ఈ విధంగా మీరు టేప్ వేసి కాళ్ళని బిగించుకోవచ్చు. గమ్ము లేకపోయినా పర్లేదు, మళ్ళీ కాంటాక్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చోట్ల బిగించుకుంటేగా నీళ్ళు లీకేజ్ లేకుండా. చూడండి మన కూలర్లో మన మ్యాట్లు ఉంటాయి కదా, మన మ్యాట్లు లేకుండా చూడండి మనం ఏం చేస్తామంటే గోధుమ వాడతాను. నేను మీ ఇష్టం గోధుమ ఉంటే గోధుమ వాడండి, లేదంటే మీరు ఏం చేస్తారంటే కాటన్ పంచలు, కాటన్ శారీస్, ఏదైనా మీరు కాటన్ గుడ్డలు ఏదైనా వాడచ్చు, మీ ఇష్టం. చూడండి నిన్ను గోధుమ వాడేటప్పుడు ఈ విధంగా బీమ్ది. చూడండి ఇక్కడ మనకు కట్ చేసుకోవాలా. చూడండి ఈ చివర కట్ చేయాలా. కట్ చేస్తే చూడండి ఈ రెండు మధ్యలో భాగాలు ఉన్నాయి కదా, ఈ రెండు మనకు రెండు విడిగా వస్తాయి. ఆ విధంగా మనకు అప్పుడు మూడు సెట్ అవుతాయి. ఈ విధంగా ఉన్న గోతంని మనం కట్ చేసాము. కట్ చేసే సైడ్కి ఈ విధంగా మనకు పెద్దదిగా వచ్చింది గోతం. చూడండి కరెక్ట్గా మనకు ఇది ఒక గోతమే మనకు సెట్ అయిపోతుంది. మామూలుగా అయితే రెండు గోతాలు సెట్ అవుతాయి. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేస్తే సరిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు కట్ చేయాలి ఇక్కడ ఈ విధంగా పెట్టేసి. ఓకేనా? పట్ట సెట్ చేసే ముందే మనం మోటార్ సెట్ చేసేద్దాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ఈ మోటార్ ఉంది కదా పంప్ మోటార్, పంప్ మోటార్కి మనం వాషింగ్ మిషన్ పైప్ వాడుతున్నాను. మీ ఇష్టం ఏ పైప్ అయినా వాడుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీనికి టేప్ వేసేస్తాను నేను. ఇప్పుడు పైప్ కనెక్షన్ ఎక్కడే ఇవ్వాలంటే ఇది పైప్ కనెక్షన్. చూడండి మీరు ఈ పైప్ కనెక్షన్ మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. మీరు చూడండి పైన మన పైప్ ఉంది, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, లేదంటే మీరు కింద కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. వాటర్ పైపులకి ఎటువంటి గమ్ము సొల్యూషన్ వేయలేదు, మీరు ఎప్పుడు కావాలన్నా బిగించుకోవచ్చు, మళ్ళీ ఊడదీయచ్చు. ఈ విధంగా ఫిటప్ చేసుకుని టైట్గా ఇప్పుడు మనం బీఎం గోతాన్ని సెట్ చేసేద్దాం మ్యాట్లాగా. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్టేసిన తర్వాత పట్టని చూడండి ఫ్యాన్ ఈ విధంగా సెట్ చేద్దాం. సెట్ చేసి తెలుస్తుంది మనకు ఏ విధంగా ఉందో. ఈ విధంగా బాగానే ఉంది, కరెక్ట్గా సెట్ అయింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ మనం హోల్ వేసున్నాం, పైప్లో నుంచి వాటర్ డైరెక్ట్గా ఫ్యాన్ మీద పడి ఫ్యాన్ కాలిపోయే సమస్య ఉంది. డైరెక్ట్గా మనకు ఫ్యాన్ మీద పడే ఛాన్స్ ఉండదు. అందువల్ల ఏం చేస్తామంటే ఇక్కడ హోల్స్ మనం బ్లాక్ చేసేద్దాం. అంటే దీన్ని టేప్ వేసేస్తే ఈ హోల్స్ ఇక్కడ ఈ మూడు హోల్స్ మనం టేప్ వేసేస్తే ఈ బ్లాక్ అయిపోతాయి వాటర్ అది ఇక్కడ నుంచి. ఓకేనా? ఫ్యాన్ మీద వాటర్ పడి ఫ్యాన్ కాలిపోకుండా అందువల్ల నేను రెండు పక్కల నేను కొద్దిగా టేపు వేసి రెండు హోల్స్ మూసేస్తున్నాను. ఈ విధంగా సెట్ చేసుకోండి, ఇక్కడ కట్టేసేయండి. ఓకేనా? ఇక్కడ మూడు పేపర్లు నేను బ్లాక్ చేసేసాను వాటర్ రాకుండా. చూడండి ఈ విధంగా కట్టేసిన తర్వాత కరెక్ట్గా చూడండి లెదర్మెంట్ ఈ విధంగా కిందకి తీసుకొని కింద కాంటే కట్టేయచ్చు. ఆ మూల కూడా కట్టేయచ్చు. ఈ విధంగా కట్టేస్తే ఏమవుతుంది అంటే కదలకుండా ఉంటుంది. ఓకేనా? జరిగిపోకుండా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు వాటర్ వేసి మనం రన్ చేసి చూద్దాం. రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి మన పంప్ మోటార్ నుంచి వాటర్ ఈ విధంగా వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఈ పైప్ నుంచి వెళ్ళి ఈ పైప్ నుంచి మొత్తం మనం వాటర్ ఇదంతా ఈ పైపులు మొత్తం వాటర్ వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ హోల్స్ వేసాం కదా, ఈ హోల్స్లో నుంచి మనకు వాటర్ వస్తుంది కిందికి. ఓకేనా? ఇది మ్యాట్ లాగా పనిచేస్తుంది ఈ విధంగా. కాకపోతే మీరు వాటర్ మీరు మ్యాట్ మీద పడేట్టు చూసుకోండి, ఫ్యాన్ మీద పడకుండా చూసుకోండి. ఫ్యాన్ మీద పడితే కలిపోతుంది, జాగ్రత్తగా చేసుకోండి. మోటార్ తడిచిపోకుండా ఒక చిన్న రాయి పెడుతున్నాను నేను, సిమెంట్ రాయి. ఏ విధంగా ఏదైనా మీరు రాయి ఏదైనా పెట్టుకోండి. ఓకేనా? దీని మీద మనం ఫ్యాన్ పెడతాం, అప్పుడు ఏం తడుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వాటర్ వేసి ఫ్యాన్ సెట్ చేసి చూపిస్తాను. చిన్నపిల్లలు ఉంటే కొంచెం దూరంగా పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి విరగొట్టకుండా. మన ఫ్యాన్ కూలర్ రెడీ అయిపోయింది. సైడ్లో పట్టలు కట్టేసాం, లోపల వాటర్ పోసాం, మోటార్ సెట్ చేసేసాం, పైపులు సెట్ చేసేసాం. ఇప్పుడు మనం పంప్ మోటార్ది స్విచ్ ఆన్ చేస్తే ఇప్పుడు నీళ్ళు వస్తాయి మనకు. ఏ విధంగా నీళ్ళు వస్తాయి చూడండి. రెడీ, 1 2 3. ఫ్రెండ్స్ వాటర్ వస్తుంది చూడండి. కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండడం వల్ల మనకు ఇక్కడ వాటర్ కొద్ది కొద్దిగా మన సైడ్లోంచి వస్తుంది. మీరు కొంచెం కిందికేసి కట్టుకుంటే ఆ ప్రాబ్లం పోతుంది. చూడండి ఇప్పుడు రావడం లేదు, కొంచెం అదిమినాను నేను. ఈ విధంగా మనకు వాటర్ అంతా నీట్గా వస్తున్నది. ఓకేనా? సైడ్లో కూడా మనకు వాటర్ బాగా తడిసినది. ఈ విధంగా ఇటుపక్క సైడ్లో చూడండి తడిసినది, ఇంకొద్దిగా తడిచాలా. ఈ విధంగా నీళ్ళు ఏమి వస్తూనే ఉండదు కంటిన్యూగా.
ఒకవేళ ఫ్యాన్ మీద వాటర్ పడి ఫ్యాన్ కాలిపోతే మీకు డౌట్ ఉంటే మీరు ప్లాస్టిక్ కవర్ని ఫ్యాన్ మీద చుట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఫ్యాన్ సెట్ చేసేసాను, ఇప్పుడు మనం కూలర్ ఆన్ చేద్దాం. ప్లగ్ పెట్టేశాను, ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. కూలర్ ఆన్ చేద్దాం, మినీ కూలర్ చుట్టూ ఇక్కడ ఉంది, ఆన్ చేసాం. ఆహా, ఫుల్ కూలింగ్ వస్తుంది. ఆహా అబ్బా, ఈ గాలి కోసం ఎంత కష్టపడేది. ఫుల్ కూలింగ్ పైన మనకు ఓపెన్గా ఉంది కదా, ఆ ఓపెన్గా లేకుండా మనం కార్డ్బోర్డ్ని పెట్టచ్చు. చూడండి, ఇటువంటి కార్డ్బోర్డ్ ఉంది కదా, ఈ కార్డ్బోర్డ్ని సెట్ చేయొచ్చు మనం ఈ విధంగా పైన. ఈ విధంగా కంప్లీట్గా మనకు కవర్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు గాలి లోపలికి పోకుండా ఈ పట్టడం ఉంది, ఇక్కడ మనకి ఈ పట్టడం ఉంది, మొత్తం గాలి మనకు లోపల నుంచి వస్తుంది. సేమ్ మన నార్మల్ కూలర్ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇది. గాలి మటుకు సూపర్గా ఉంది. ఆహా అబ్బా, అమ్మా ఇంకా మధ్యాహ్నం పూట సూపర్గా ఉండొచ్చు నిద్రపోయినప్పుడు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే చూడండి, వాటర్ పడకుండా చూసుకోండి. ఫ్యాన్ మీద వాటర్ పడితే ఫ్యాన్ కాలిపోయే సమస్య ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వాటర్ పడకుండా దాన్ని కట్టేయండి, గట్టిగా పట్టల్ని వాటర్ సరిగ్గా పడేటట్టు చూసుకోండి. అంతే, ఇంకేం లేదు. మిగతాదంతా నార్మల్గానే సూపర్గా వర్క్ చేస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి, మొత్తం మీకు చూడండి, కంప్లీట్గా వాటర్ దీంట్లో ఉంది. వాటర్ దీంట్లో నుంచి మనకు బయటకు వస్తుంది. ఈ విధంగా చూడండి, పట్ట తీసేద్దాం. ఈ విధంగా మనకు వాటర్ వస్తూనే ఉంటుంది, కూలింగ్ ఫుల్గా ఉంటుంది. మనకు సైడ్లో మనకు చూడండి మొత్తం తడిసిపోయింది. ఈ విధంగా మనకు సైడ్లో మనకు మొత్తం కూలింగ్ వస్తుంది. ఈ విధంగా వాటర్ మొత్తం మన కిందికి వెళ్ళిపోతుంది, బయటికి ఏం పడదు. ఇటు పక్క కూడా అంతే, సేమ్ ఈ విధంగానే. ఓకేనా, కంప్లీట్గా మనకు ఈ సైడ్ ఉంది కదా ఫ్యాన్ సైడు, ఈ ఫ్యాన్ సైడ్ ఈ పట్ట ఉండడం వల్ల మనకు బయట గాలి లాక్కోకుండా లోపల గాలి లాక్కునేట్టుగా చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనకు చూడండి వాటర్ లేదు, ఈ విధంగా ఒట్టిగా ఉంది. ఈ విధంగా ఒట్టిగా ఉండాలా, ఓకేనా, అప్పుడు మనకు బాగుంటుంది. ఈ విధంగా మనం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే పైనుంచి కూడా మనకు ఫుల్ కూలింగ్. కంప్లీట్గా ఈ విధంగా మీరు కూలర్ తయారు చేసుకోండి. మొత్తం మీరు పైపులతోనే వాటర్ కూడా మీకు కూల్గా రావాలంటే ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ఐస్ గడ్డలు దీంట్లో వేయండి, ఎక్కువ కూల్గా వస్తుంది. వాటర్ స్మెల్గా ఉంటే ఏమైనా మీరు కంఫర్ట్ లిక్విడ్ అయినా లేదంటే సెంట్ ఏదైనా మీరు ఈ వాటర్లో కొద్ది కలపండి. ఎందుకంటే స్ప్రే చేస్తే మీకు స్మెల్ బాగుంటుంది. ఓకేనా, ఈ స్మెల్ కాకుండా వేరే స్మెల్ బాగుంటుంది. చల్లగా వస్తుంది గాలి అయితే, సూపర్ కదా. ఈ విధంగా మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసానికి నాకు అమౌంట్ అయిన ఖర్చు ఎంత తెలుసా మీకు? చూడండి, నాకు చాలా తక్కువ ఖర్చులోనే అయిపోయింది. నాకు 500లోనే అయిపోయింది, 500లే ఓన్లీ. ఓకేనా, నా దగ్గర ఆల్రెడీ సామాన్లు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ సామాన్లు కొన్ని లేకపోతే మీకు ఏమవుతుందంటే చూడు, 900 ఖర్చు అవుతుంది మీకు. 900 కన్నా ఎక్కువ రాదండి, 1000 రూపాయల లోపలికి మీకు మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా తయారు చేసుకోండి. టేబుల్ ఫ్యాన్ కూలర్ ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే చూడండి, మన నార్మల్ పట్టాలు లేకుండా ఈసారి నేను మ్యాట్లు వేసి చూస్తాను. కూలర్లో ఒకసారి మ్యాట్లు, ఆ మ్యాట్లు వేసి చూస్తాను కూలింగ్ ఏ విధంగా మనకు మారుతుంది, కూలింగ్ ఏ విధంగా వస్తుంది మీకు. ఆ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోలు తీస్తుంటాను. ఓకే ఫ్రెండ్, మీరు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం, అందరికి బై ఫ్రెండ్.